नमस्ते वेलकम टू वीआरएस न्यूज घनंगा महालिंग संगमेश्वर आलयं 8वा वार्षिकोत्सवालु संगारेड्डी जिल्ला कोहीर मंडलं कवेली एक्स रोड वद्द गल महालिंग संगमेश्वर आलयंलो 8वा वार्षिकोत्सवालु निर्वहिस्तुन्नारु ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ నరసింహారెడ్డి మాట్లాడుతూ ఈ ఆలయానికి 400 ఏళ్ల చరిత్ర ఉందని గత 8 సంవత్సరాల కిందట విగ్రహం పునఃస్థాపించామని శివరాత్రి ఉపవాసాల రోజు ఆలయం చాలా రద్దీగా ఉంటుందని ధరాసంగం వెళ్ళేవారికి సైతం దగ్గరగా ఈ ఆలయం ఉందని ఇక్కడే ఉపవాసాలు విరమిస్తారని తెలియజేశారు మరియు పూర్వం ఈ ఆలయం రజాకార్ల ధ్వంసానికి గురైందని పెద్దలు చెప్పేవారని ప్రస్తుతం కూడా ఆలయం వివాదం కేసు కోర్టులో ఉందని ఆ శివ పరమాత్ముని మహిమతో ఆ కేసులో కూడా విజయం సాధిస్తామని తెలిపారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు గ్రామ ప్రజలందరూ పాల్గొన్నారు సమానంగా ఆలయ కమిటీ మరియు కవిలి గ్రామ సమస్త భక్తుల ప్రజల సహాయ సహకారాలతో అత్యంత వైభవంగా ఈ యొక్క ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించబడుతుంది భక్తులు కూడా చుట్టుపక్కల గ్రామాల భక్తులు కూడా అత్యధిక సంఖ్యలో హోమాలకు గాని కళ్యాణ మహోత్సవం గాని పాల్గొని ఆ స్వామివారి కృపా కటాక్షాలు పొందుతున్నారని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం ఓం నమః శివాయ ఈ ఆలయము దాదాపుగా 400 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఈ ఆలయం రజాకార్ల సమయంలో ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడం జరిగిందని పూర్వీకులు చెప్తుండేవారు దాన్ని మేము గత 10-15 సంవత్సరాల క్రితం ఒక కమిటీగా ఏర్పడి ఆలోచన చేసి ఇక్కడ పునర్నిర్మాణం చేయాలన్న ఉద్దేశంతోని ముందుకు రావడం జరిగింది దానికి గ్రామస్తులందరూ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా భక్తులు సహకరించినారు గత 8 సంవత్సరాల క్రితం ఇక్కడ స్వామివారిని పునఃప్రతిష్ఠ చేయించుకోవడం జరిగింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరము వార్షికోత్సవంగా మరి వారి ప్రతిష్టాపన దినంగా మేము వారం రోజులు ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము ఆ వారం రోజుల్లో 7 రోజులు సప్త భజన చేసి చేయిస్తుంటాము దాని తర్వాత హోమము కళ్యాణము జరుగుతాయి ప్రతి శివరాత్రికి కూడా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి ఉపవాసాలు వదులుతూ ఉంటారు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ ఇప్పుడు జరాసంగం చాలా దూరంగా అయింది కాబట్టి అక్కడ వెళ్ళే వారందరూ కూడా ఇక్కడికే వచ్చేసి ఇక్కడ ఉపవాసాలు వదులుతూ ఉంటారు కాబట్టి భక్తులు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నారు వారి కోరికలు కూడా తీరుతా ఉన్నాయి కాబట్టి మీరే చూస్తా ఉన్నారు భక్తులు ఇక్కడ వచ్చేసి ఆడవాళ్ళు కూడా ఇక్కడ భజనలు చేస్తా ఉన్నారు ఈ రోజే కాదు ప్రతిరోజు ఈ సప్తాహాల్లో పాల్గొని వారు కూడా వారి వంతు వారి భజనలు చేస్తా ఉన్నారు ఈ రకంగా దినదినాభివృద్ధి ఎంతా ఉంది మరి దీనికి ప్రతి నెల మాస శివరాత్రి కూడా జరుగుతుంది ఆ మాస శివరాత్రి రోజు కూడా భజనలు చేయడం జరుగుతుంది రాత్రి అంతా కూడా దానికి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ దీనికి ఒక ఆటంకం ఏర్పడింది ఈ మధ్యకాలంలో ఆ ఆటంకాన్ని మేము ఛేదించి కోర్టుకు వెళ్ళేసి స్టే ఆర్డర్ తీసుకురావడం జరిగింది ఇక్కడ హిందువులకు సంబంధించిన ఈ దేవాలయాన్ని ఒక ముస్లింకు తీసుకొచ్చేసి ఈ రోడ్డు పక్కన ఒక ఎకరం భూమి వారికి కేటాయించడం జరిగింది దాన్ని మేము ఎదిరించి నిలుపు చేయగలిగినాము దాన్ని ఇప్పటికి కూడా కొనసాగిస్తా ఉన్నాం ఎప్పటికున్నా ఈ ఆలయానికి చెందించేటట్టుగా తీసుకొని తీరుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము మీకు మనవి చేస్తా ఉన్నాం అది కోర్టులో నడుస్తుంది కానీ మాకు ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం కూడా మాకు సహకరించట్లేదు ఏ నాయకులు కూడా సహకరించట్లేదు ఎవరు సహకరించకపోయినా ఆ శివుడు సహకరిస్తున్నాడు కాబట్టి దాన్ని మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం తప్పకుండా దాన్ని ఛేదించి తీరుతామని చెప్పేసి కూడా మనవి చేస్తా ఉన్నాం దీన్ని మీరు కూడా మీ వంతు కృషిగా సోషల్ మీడియాలో ప్రచారం చేసి దీనికి స్పందన వచ్చి ఏ ఒక్కరైనా స్పందించేటట్టుగా సహకరిస్తారని చెప్పేసి మేము మనవి చేస్తూ ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందడానికి మేము కమిటీ తరఫున గ్రామస్తులు చుట్టుపక్కల వాళ్ళందరం కూడా తప్పకుండా శ్రద్ధతో ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాము ఓం నమ శివాయ్